స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మీరు అందరూ చదివి ఉంటారు, విని ఉంటారు. సినిమాలు చూసేటప్పుడు అక్కడ పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఇస్తున్నారు, కానీ అక్కడ చూపించే సీన్ ఏంటి, పొగ తాగుతూ ఉంటాడు, పొగ తాగుతూ సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. ఎవరు అక్కడ ఉన్న విలనా? కాదు కాదు కాదు, అక్కడ పొగ తాగు కనిపిస్తుంది హీరో. ఎవరినైతే హీరోగా ప్రమోట్ చేస్తున్నారో, ఎవరినైతే ప్రజలు అభిమానించుకుంటూ హీరోలాగా ఫాలో అవుతున్నారో, ఫ్యాన్స్గా మారుతున్నారో, ఆ వ్యక్తిని స్మోకింగ్ చేసే విధంగా చూపిస్తున్నప్పుడు అతన్ని రోల్ మోడల్గా తీసుకునేటువంటి అనేక మంది యువత అమాయకులు ఏమవుతారు, అతని లాగా సిగరెట్ స్మోక్ చేయాలని అతనిలాగా ఒక అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చిన్న అక్షరాలతో కిందెక్కడో వేసేస్తే దాని ప్రభావం ప్రజల మీద ఉంటుందా? నువ్వు ఒక హీరోయిజం లాగా వీడియోగ్రఫీ చేసి కలర్ఫుల్గా స్మోక్ చేసి స్టైలిష్గా చూపించాడు, దాని ప్రభావం ఉండదా? ఎందుకని ప్రజల జీవితాన్ని నాశనం చేస్తున్నారు? ఈరోజు స్మోకింగ్కి అలవాటు పడి అనేక కోట్ల మంది సిగరెట్ని వదలాలి అనుకుంటున్నారు. ఎస్, తనను తను అసహించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, చి సిగరెట్ మానేయాలి అనుకుంటున్నారు. ఆలోచనలో ఉన్నాయి, ప్రయత్నం చేస్తున్నారా? కొంతమంది ప్రయత్నం కూడా చేస్తున్నారు, ప్రయత్నం చేసి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వదిలేస్తున్నారు, తర్వాత మళ్ళీ అలవాటైపోతుంది. ఎవరన్నా ఒకళ్ళు సిగరెట్ తాగుతుంటే వాళ్ళ అన్నో తమ్ముడో భార్యనో ఇంట్లో వాళ్ళో పెద్దవాళ్ళో ఫ్రెండ్సో ఎందుకు తాగుతున్నారా, ఎందుకురా, వదురా, వదిలేరా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయినా ఈ అరుపుల కన్నా వదిలేయి వదిలే అని చెప్పే ఈ అరుపులు, ఈ శబ్దాల కన్నా లోపల నుంచి తన బ్రెయిన్ ఏదైతే పిలుస్తుందో నాకు కావాలి అని దాని మాటే వింటున్నాడు. అంటే ఒక వ్యక్తి అసలు స్మోకింగ్ నుంచి ఎలా బయటికి రావాలి, స్మోకింగ్ ఎలా అలవాటు అవుతుంది, ఏదో ఫ్రెండ్షిప్లోనో ఏదో స్టైలిష్ కోసమో అలవాటు చేసుకుంటున్నారు, కానీ ఈరోజు ఎంత నష్టపోతున్నారు? ఈరోజు కరోనా యొక్క సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాడే చనిపోతున్నాడు కదా, అతని మీదనే ఇంపాక్ట్ ఉంది కదా. మరి స్మోకింగ్ చేసేవాడి లంగ్స్ పరిస్థితి ఏంటి? స్మోకింగ్ వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎంతగా పడిపోతుంది? ఈరోజు యువకులు కూడా కరోనా వల్ల అక్కడక్కడ చనిపోతున్నారంటే కారణం ఏంటి? ఈ స్మోకింగ్ కారణంగా లేదా? అంటే మనల్ని మనం ఆత్మహత్య చేసుకుంటున్నాము, సూసైడ్ చేసుకుంటున్నాము. మనం ఒక సిగరెట్ తాగుతున్నామంటే మన ఆయుష్లోంచి 12 నిమిషాల సమయం తగ్గిపోతుంది. ఒక నిమిషానికి ఎంత విలువ? 12 నిమిషాలు. ఉదయం నుంచి సాయంత్రం ఎన్ని సిగరెట్లు తాగుతున్నావు? ఎంత ఆయుష్ పోతుంది? మిగిలినటువంటి ఆయుష్ని ఆరోగ్యంగా ఉంటావా? అనేక జబ్బులు కదా. ఈరోజు హార్ట్అటాక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? డాక్టర్ని అడగండి, కార్డియాలజిస్ట్ని అడగండి, ఏమంటాడు, స్మోకింగ్ మెయిన్ రీజన్గా ఉంటుందని చెప్తాడు. మరి ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం తాగుతున్నామో, స్మోకింగ్ ద్వారా విషయాన్ని లోపల పంపిస్తున్నామో, ఆరోగ్యం ఎలా ఉంటుంది? దాని యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎంత ఉంటుంది? బ్రెయిన్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి? నువ్వు స్మోకింగ్కి అలవాటు పడడం వల్ల ఏదో ప్లెజర్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటున్నావు, ఆ క్షణిక ఆనందం వల్ల నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు కదా. సరే, ఇప్పుడు దాని నుంచి బయటపడాలని నిజంగా నువ్వు నిర్ణయం తీసుకున్నావా? నిజంగా నువ్వు సీరియస్గా ఉన్నావా? ఆలోచిస్తున్నావా? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఎస్, ఈ ఉన్నటువంటి ఈ హ్యాబిట్ని ఎలా వదులుకోవాలి, ఈ చెడ్డ అలవాటుని ఎలా దూరం చేసుకోవాలి? ఈ హ్యాబిట్ ఏదైనా కానీ, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఏ చెడ్డ అలవాటైనా ఎలా మనం దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లు మన లైఫ్లో ఎలా తెచ్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఒక హోటల్లో ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతుంటే అతని ద్వారా నేను తెలుసుకునే విషయాలు ఏంటంటే, తను స్మోకింగ్ చేస్తున్నాడు, గుట్కా కూడా తింటున్నాడు. నువ్వు గుట్కా తింటున్నావు కదా, ఎంత కాస్ట్ అంటే దాదాపు 15 రూపీస్ అనే చెప్పాడు. రోజుకి ఎన్ని తింటామంటే 10 గుట్కాలు తింటాడు, 150 రూపాయలు అయిపోయాయి. సిగరెట్ తాగుతున్నావు కదా, ఎంత కాస్ట్ అంటే 10 రూపాయలు ఒక్కోటి. ఎన్ని తాగుతుంటే 15-20 తాగుతా అంటున్నాడు. అంటే ఒక 200 ఇవి ఒక 150, మొత్తం 350 రూపాయలు ఎక్కడైపోతున్నాయి. మనం ఎంత సంపాదిస్తావా అంటే రోజుకి 500 సంపాదిస్తాడు. వచ్చే 500 నుంచి 350 రూపాయలు సిగరెట్ గుట్టుకాకే పోతుంటే 150 రూపాయలు ఏం చేస్తావు? ఏం చేస్తాడు? భార్య వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లలు దగ్గర లేకుండా పోయారు, ఇంకేం చేస్తాడు? ఆ బతుకు బతికేస్తున్నాడు. మరి ఎందుకు ఇలా విధంగా జీవితం ఉంది? నువ్వు వదిలేయాలని లేదా? వదిలేయాలని ప్రయత్నం చేయవా? వదిలేమంటే నేను వదిలేయాలనే నాకు ఉంది సార్, 2 సార్లు ప్రయత్నం చేశాను, 1 సారి 3 నెలలు వదిలేశాను, తర్వాత మళ్ళీ అలవాటైపోయింది, 1 నెల వదిలేశాను, అలవాటైపోయింది, చి నా మీద నాకు విరక్తి వస్తుంది, బతకాలనిపించట్లేదు, భార్య లేదు, పిల్లలు దూరం అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఆహ్వానిస్తున్నాను, రండి, మన అలవాట్లు మనం మార్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనం చెడు అలవాట్లు దూరం చేసుకునే విధంగా, మంచి అలవాటు లైఫ్లోకి వచ్చే విధంగా చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది. అనేక విషయాల మీద రీసెర్చ్ చేసి సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అవి మన లైఫ్లోకి ఎలా రావాలి, ఫెయిల్యూర్ పర్సన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఆ హ్యాబిట్స్ మన లైఫ్ నుంచి ఎలా దూరం చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టడీ చేసి మీకోసం డిజైన్ చేసినటువంటి వర్క్షాప్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనేటి వర్క్షాప్. ఈ వర్క్షాప్ 31 నెల 30వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటలు ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ జరగబోతుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు.
ఎస్, గొప్ప అవకాశం, వదులుకోబాకండి. ఈ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా ఈజీ ప్రాసెస్. ప్లేస్టోర్లో బీఆర్ షఫీ, బ్రదర్ షఫీ అని యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని మీరు ఓపెన్ చేస్తే బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో మీ ఫుల్ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మీరు సీట్ని రిజిస్టర్ చేసుకోండి. దీనికోసం మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేక మంది రిక్వెస్ట్ మేరకు ఇది మీకు అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపాయలకే ఈ వర్క్షాప్ మీకోసం నేను ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్ మీకోసం, మరి మీరు అటెండ్ అవ్వకపోతే ఎలా? అంటే చెడు అలవాట్లలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు లైఫ్ నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేదు సార్, నాకెందుకు ఈ వర్క్షాప్? అంటే చెడు అలవాట్లు వదలడం కోసమే కాదు ఈ వర్క్షాప్. మంచి అలవాట్లు ఎలా అలవాటు చేసుకోవాలి, సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అలవాట్లు ఎలా ఉంటాయి, ఎందుకంటే మీ అలవాట్లకు తగ్గట్టుగానే మీరు పనులు చేస్తారు కదా, మీ చేసే పనులకు తగ్గట్టుగానే మీకు రిజల్ట్స్ వస్తాయి కదా, మీకు వచ్చే రిజల్ట్సే కదా మీ ఫ్యూచర్. సక్సెస్ఫుల్ ఫ్యూచర్ కావాలంటే మన అలవాట్లు మారాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి, ఒక స్టూడెంట్ అన్నా, ఒక యువకుడైనా, ప్రతి యువతకి, ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి, ప్రతి బిజినెస్ మ్యాన్కి కావాల్సినటువంటి వర్క్షాప్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్. అంతేకాదు, మరొక వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేస్తాను. సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్. అదేంటో తెలుసా? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఈరోజు చూసుకున్నట్లయితే అనేక కోట్ల మంది ఈ సమస్యలో కూరుకుని పోయి ఉన్నారు. మాకు అనేక కాల్స్ వస్తుంటాయి, మ్యారేజ్ కన్నా ముందే స్కూల్ గోయింగ్లో, ఎంప్లాయ్మెంట్లో, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ప్రేమించుకున్నాము, ఫెయిల్ అయిపోయాము, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, సమస్య అనేక కోట్ల మంది. అనేక మంది డిప్రెషన్లో కలిపి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఇది పేరెంట్స్కి పెద్ద సమస్యగా మారిపోయింది, అమ్మాయిలకి, అబ్బాయిలకి పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి పరిష్కారం ఏంటి? రెండోది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత సత్సంబంధాలు లేకుండా పోతున్నాయి, బ్రేకప్ అయిపోతుంది. అనేక లక్షల మంది విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. జీవితంలో కలుసున్నా కానీ సంతోషకరమైన జీవితం లేదు, అసలు సత్సంబంధాలు లేవు. అసలు మీ లైఫ్లో మీరు సంతోషం కోసం వెతుకుతున్నారా? మీ లైఫ్లో ఒక మంచి రిలేషన్స్ ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారా? మీ మ్యారీడ్ లైఫ్లో హ్యాపీ లైఫ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఎస్, మీకోసమే నేను వర్క్షాప్ డిజైన్ చేశాను, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పేసి. మీ అందరి కోసమే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. ఈ బ్రేకప్ అనే ఈ వర్క్షాప్కి మీరు పే చేయాల్సింది 5000 రూపీస్ కానీ కాదు, కేవలం 499 రూపీస్ మాత్రమే. ఐ వెల్కమ్ యూ ఆల్, ఆల్ ద బెస్ట్. నేను ఎదురు చూస్తుంటాను, వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.